పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంగా మారింది. విద్యార్థులు పోలీసుల ఘర్షణతో నగరం అట్టుడికిపోతోంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 6,000 మంది పోలీసుల్ని మోహరించారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినా విద్యార్థులు ఎక్కడికక్కడ బారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ దిశగా దూసుకొచ్చారు. హౌరా బ్రిడ్జ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారు, లాఠీచార్జ్ చేశారు. ఇటు పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంగా మారింది. విద్యార్థులు పోలీసుల ఘర్షణతో నగరం అట్టుడికిపోతోంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 6,000 మంది పోలీసుల్ని మోహరించారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినా విద్యార్థులు ఎక్కడికక్కడ బారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ దిశగా దూసుకొచ్చారు. హౌరా బ్రిడ్జ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారు, లాఠీచార్జ్ చేశారు. ఇటు పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంగా మారింది. విద్యార్థులు పోలీసుల ఘర్షణతో నగరం అట్టుడికిపోతోంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆర్షికర్ మెడికల్ కాలేజ్లో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసన బెంగాల్ సెక్రటేరియట్ దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 6,000 మంది పోలీసుల్ని మోహరించారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అయినా విద్యార్థులు ఎక్కడికక్కడ బారికేడ్లను ధ్వంసం చేసి సెక్రటేరియట్ దిశగా దూసుకొచ్చారు. హౌరా బ్రిడ్జ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారు, లాఠీచార్జ్ చేశారు. ఇటు పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. Thank you.